చెల్లెళ్ళు ఎత్తుకుపోతున్నాడు. దేవాడాడు రాకీ. చెల్లెల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? కానిస్టేబుల్ గారితో లేచిపోతుంటే నీకు అప్పచెప్పడానికి తీసుకొస్తున్నాను. రాఖీ చెప్పింది నిజమేనా? రాఖీ, ఇన్నాళ్ళు మనిద్దరం ఒకరినొకరం దోచుకున్నాం, పొడుచుకున్నాం. మొదటిసారిగా మేలు చేసి నా పరువు కాపాడావు. పగకి పగే కాదు, మేలుకి మేలు చేయడం కూడా నాకు తెలుసు. నా చెల్లెల్ని నీకు బహుమతిగా ఇస్తాను, పెళ్లి చేసుకుంటావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమస్తే. రాఖీ, దోస్తావేటి తీసుకో తాళి. ఇన్స్పెక్టర్, తెలవని పేరంటానికి వచ్చావు, అది నువ్వు చేసిన మొదటి తప్పు. జరుగుతున్న పెళ్లిని ఆపు చేస్తున్నావు, అది నువ్వు చేసిన మొదటి ఒప్పు. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది, ఎలా ఆపుతావో చూస్తాను. ప్రకాష్ అనే కానిస్టేబుల్ నీ చెల్లెలు ఆశ ప్రేమించుకున్నారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోబోతుండగా రాఖీ అనే రౌడీ ఆశాన్ని ఎత్తుకుపోయాడని ప్రకాష్ కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఆ కానిస్టేబుల్ ఎవడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి? నేను ప్రేమించిన వాడు ఇన్స్పెక్టర్ గారు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. ప్రకాష్ నా పెళ్లి జరిపించండి. ఇన్స్పెక్టర్, మర్యాదగా చెబుతున్నాను, నా చెల్లెల్ని తీసుకెళ్లొద్దు. ఇంకొక అడుగు వేస్తే నీ కాకీ బట్టల్ని నీనత్తూరులోనే ముంచి రంగు మారుస్తా. కత్తులతో కసరత్తు చేసిన కాకీ బాడీ రాయిది రౌడీలను మసి చేయడానికి అగ్గిలాగా గుప్పమ్మనే పోలీసు బాడీ రాయిది. తలుపులు మీయండ్రా, అది బాడీయో ఆవకాయ దాడియో తేల్చేద్దాం. తొందరపడకురా చింపిరి వెధవ. రౌడీల బాడీలతో కబాడీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. తలుపు నేనే మూస్తాను. Thank you.
ప్రకాష్ ఎక్కడ? పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు సార్. దండలు ఎక్కడ? రెడీ సార్. కాందిపండి, ఇదే ముహూర్తం. అరే గొట్టం, అర లీటర్ కొట్టరా. అర లీటర్ కొట్టం. అర లీటర్ కొట్టకపోతే లీటర్ కొట్టి అర లీటర్ పిలుచుకోవా. రే, ఈ లీలాకృష్ణ బాల్తో పెట్టుకోకరా. టైం బాగలేదు కానీ, లేకపోతే పెట్రోల్ బంక్ కొట్టేసామండి. కాదు, కొట్టవా. నువ్వు వెనకాలైపోవా. మిస్టర్ గొట్టం, ఇక్కడ కొట్టి ట్యాంక్ ఫుల్. ఏక్ మినిట్. ఆగరా, ఆడాటో రాగానే పరిగెత్తుకుని వెళ్ళి పైపేసేస్తా. పెట్టిన గొట్టం మళ్ళీ తీసామంటే నీ పీక దొరుకుతా. పోయి పోయిరా. అసలు ఈ ఆడాటోలు వచ్చిన తర్వాత మగ ఆటోలకు బేరే లేకుండా పోయినండి. పెట్రోల్ కొట్టించుకోవడం, ప్యాసింజర్ లెక్కించుకోవడం. ఎందుకయ్యా మా మీద పడి ఏడుస్తావు? మీ మీద పడి ఆడటం లేదమ్మా, బేరే లేక మీ కింద పడి గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాం. పొద్దున గొప్ప బేరం దొరికింది. బంతి బంతి కావాలా? పూ బంతి దా దా తీసుకో. పాప భయపడుతుందిరా, మీరెళ్ళి తీసుకురండి. ఆ పాపకి ఏజు కరేజు రెండూ లేవురా. నీకున్నాయా ఆటో రాణి? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఆ వేర పోజు. ఓ పెద్ద మనిషి, నీ డ్యూటీ నేను చేశాను. ఫీజు ఇచ్చుకో, పట్టుకుపోతాను. వాట్? గాంధీ పార్క్ దగ్గర గారిసెలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే ఒక చిన్న చూపు చూసి సెల్లతో ఇద్దాం తీసుకొచ్చాను. కనుక గాంధీ గారి పట్ట అనుకున్న ఖద్దరు దండందుకు నా మెళ్ళ వేస్తావా గురు? తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆమె మెడలో ఈ దండ వేసి పోలీస్ కర్తవ్యాన్ని ఫినిష్ చేయి. ఆడపిల్లకి ఆడపిల్ల వేస్తే ఏం బాగుంటుంది గురు? దండ నువ్వే మగడివి. ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని గురువు గురువు అంటావు ఏమిటి? గురువు అని పిలిస్తే ఆయన చెవి పారేసి ఊరుకున్నాడు. నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? గురు దాదా క్యాష్. మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? గాంధీ పార్క్ నుంచి బడదాన్ని ఇక్కడ తీసుకురావడానికి 10 రూపాయలు 50 పైసలు మీటర్ ఛార్జ్ ఎవరిస్తారు గురు? గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే 50 టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది. సో రౌడీలో సొమ్మ వేస్తాలే. గురు ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా? నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా. ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా.
అంటారు ఇన్స్పెక్టర్ గారు. పట్టు పట్టు. ఇంకా వెళ్ళలేదే? ఓ పెద్ద మనిషి, నీ బండి నా బండి పక్క పక్కన ఉంటే ఎంత బాగుందో. ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది, జాగ్రత్తగా ఉండు. రౌడీల బాడీలు ఎందుకు గురు? నాతో ఆడరాదు. కబడ్డీ 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 ఎందుకు గురు కొడుతున్నా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు. నీ ఒంటి మీద కాకి, నా ఒంటి మీద కాకి, నీ గుండె మీద పోలీస్ బిళ్ళ, నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ, నీ చేతిలో లాఠీ, నా చేతిలో హారన్. నువ్వు రౌడీలు కొడతావు, నేను హారన్ కొడతాను. పోయి పోయి. నిన్నెవడు కట్టుకుంటాడు గాని ఏడాది దాకా స్పృహరాదురా బాబు. నీ పనేనా? నాకే పని గురు. వెళ్ళి తీస్తున్నా. ఇక్కడ బాగదు గురు, నేనుండేది నీ ఆటోస్ లోనే కదా, అక్కడ చూసుకుందా. ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు? నిలబడి మాట్లాడలేవు. ఆటో తొలి తొలి ఊపుడు 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 అలవాటు అయింది. ఊపుడు ఎక్కువైతే నడుము విరుగుద్ది, జాగ్రత్త. సరే గను గురు, ఎలాగో నీ బండిలో గాలి లేదు. నా బండి గురు, నిన్ను ఎక్కించుకుని జామ్మని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లో నేర్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రుడు నాపి నా సామి రంగా.